అయితే యాక్చువల్గా మీరు ఈ సీజన్లో ఎంత ఫన్ క్రియేట్ చేశారనేది అది మేము ఇటు సీజన్లో చూస్తాము. బట్ ఆఫ్ స్క్రీన్ మీకు జరిగిన ఫన్నీయెస్ట్ అంటే ఏం గుర్తొస్తుంది? సేవ్ ద టైగర్స్ 2 పేరు చెప్తే మీకు. అయ్యో నాకు సీజన్ 2 మొత్తం, సీజన్ 1కి ఉన్న సీజన్ 2కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, సీజన్ 1 ఓన్లీ నేను, గంట, గంగవ్వ, మా లక్కీగాడు, మా డింపుల్ మేము మాత్రమే ఉండి చేసుకుంటుండే షూట్ లొకేషన్లో. కానీ సీజన్ 2కి అందరము, చైతన్య అన్న, అభినవ్ అన్న, పావని దేవి అని, గంట, మేమందరం ఉంటుండే కదా, మాకు అసలు ఎవ్రీడే మేము ఎంత ఎంజాయ్ చేసేదంటే అంత ఎంజాయ్ చేస్తుండే. ఇంకా లాస్ట్ స్కెడ్యూల్ వచ్చేసి మాకు స్టోనేజ్, అదే అడవి కదా మా కథ అనమాట. ఆ స్కెడ్యూల్ అప్పుడు మేమందరం ఎంత ఎంజాయ్ చేసినామో అంతకు మించి ఎమోషనల్ అయినాం ప్యాకప్ చెప్పగానే. సో జర్నీ అంటే అందరం ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయినాము. మేబీ సీజన్ 1 అంత సక్సెస్ అయ్యి ఇప్పుడు సీజన్ 2 కూడా ఇంత సక్సెస్కి రావడానికి గల మెయిన్ రీజన్ అందరిది టీమ్ వర్క్ అంట. నేను అందరు ఒక ఫ్యామిలీ లాగా ఉండి ఒక్కరినొక్కరు నొప్పించుకోకుండా ఎవరితో ఎట్లా వర్క్ చేసుకుంటే ఎట్లా బాగుంటుంది అని చెప్పేసి అట్లా చేసినారు, టీమ్ వర్క్ లాగా చేసేసినారు. అందరికి ఎట్లా అంటే హార్ట్కి కనెక్ట్ అయిపోయినారు. అభినవ్ అన్న లొకేషన్లో రాగానే అభినవ్ అన్నను వేసే పంచ్లకి నవ్వడము, గంట, మా ఇద్దరిది అల్లరి, ఒక్కొక్క ఇది. సో స్టోనేజ్ లో చాలా ఎక్కువ ఎంజాయ్ చేసినాం. ఇంకా ఫంక్షన్, మా ఇంటి దగ్గర ఫంక్షన్ ఉందన్నమాట, మా ఫంక్షన్ కి సుట్టాలందరినీ పిలుస్తాము. అక్కడ కూడా అంతే. అంటే మేము ఎట్లా ఫీల్ అయ్యేదంటే, మా ఇంటి దగ్గర చేసిన సెట్ కదా, మా ఇంట్లోనే ఫంక్షన్ అవుతుంది, వీళ్ళందరినీ మేమే పిలిచినాము, అట్లా పంచులు వేసుకుంటుండే. సో ఒక్కొక్క ఎపిసోడ్ కోసం దగ్గర ఒక 2-3 డేస్ వర్క్ చేసినాము. అన్ని రోజులు కూడా ఫుల్ ఎంజాయ్ చేసినా, ఫుల్ ఎంజాయ్ చేశాను. ఓకే, అంటే టోటల్గా ప్రాసెస్ని ఎంజాయ్ చేశాను అంటున్నారు. బట్ అది కాకుండా పర్టికులర్గా ఒక సిచ్యువేషన్ అంటే ఏం చెప్తారు? సిచ్యువేషన్ స్టోనేజ్ చేశారండి, ఒక సిచ్యువేషన్ అంటే ఏం చెప్తారు అంటున్నా? అంటే చాలా మంది అనుకుంటారు కదా, అబ్బా ఈ పెళ్లి వ్యవస్థ ఎవర్రా బాబు కనిపెట్టిందని మొగోలు ఖచ్చితంగా అనుకుంటారు, చాలా సార్లు అనుకుంటారు కదా. ఎందుకు అనుకుంటారు, ఎందుకు అట్లా అయింది అనేది సీజన్ లో ఉంటది. ఆ స్టోన్ ఏజ్ లో ఉండే క్యూరియాసిటీ సబ్జెక్ట్ అదే అనమాట, పొట్టు ఎంజాయ్ చేస్తారు. సో అది ఎవరు ఫేవర్ గా ఉంటది, అది చూస్తే అర్థమైపోతుంది.